ప్రైజ్ ది లార్డ్ యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. ఇప్పుడు మన గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో గరికపాడు గ్రామ పంచాయతీ సచివాలయం వద్ద ఉన్నాం. మరి గవర్నమెంట్ వారు పాస్టర్లకు కరువు భృతి కింద 5,000 రూపాయలు ఇవ్వడానికి నిర్ణయించిన విధానాన్ని మనందరికి తెలుసు. ఈ విషయం మీద గవర్నమెంట్ వారిని ఆన్లైన్ యాప్ను కూడా సవరించమని అడిగాము. చాలా వెంటనే స్పందించి ఒక స్పెషల్ యాప్ను తయారు చేశారు. అయితే పాస్టర్లో 5,000 రూపాయలు తీసుకుంటానికి ఏమేమి ఇక్కడ ఈ గ్రామ సచివాలయంలో అప్లై చేశారో మరి ఇక్కడున్న స్థానిక పాస్టర్ గారు లోదరం చర్చి పాస్టర్ గారు ఉన్నారు, వారు మనతో పంచుకుంటారు. పాస్టర్ గారు చెప్పండి. పాస్టర్ గారు ఇక్కడ మీరు అప్లై చేశారా? అప్లై చేసినట్టుగా ఏమైనా ఇచ్చారు గుర్తుగా? ఆధార్ కార్డు, ఆధార్ నెంబర్, పాస్బుక్, బ్యాంక్ పాస్బుక్ మాత్రమే. అవునా? ఆ రెండు ఇచ్చారు? మాత్రమే సబ్మిట్ చేశాను. మీకు ఏమైనా ఇచ్చారా వాళ్ళకి? వారు ఇవి అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర మేము అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు, అక్నాలెడ్జ్మెంట్ షీట్ ఒకటి కాపీ ఇచ్చారు. ఇప్పుడు ఈ విషయం మీద గవర్నమెంట్ వారు ఇలా చర్యలు తీసుకోవడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా ప్రతి చోట కూడా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్కరు స్పందించి ప్రతి భాషకి ఈ విధంగా హెల్ప్ చేస్తే ఎంతో చక్కగా ఉంటుందని చెప్పి మనకి. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5,000 రూపాయలు ఇవ్వడానికి సులభతరం చేసిందా లేదా కఠినమేం చేసిందా? సులభతరం చేసింది. సంతోషమే మనకి దీనికి. భాషగా మీరు చెప్పండి, ఇప్పుడు ఇక్కడ మీరు 5,000 రూపాయలు తీసుకుంటానికి ఇక్కడ గ్రామ సచివాలయంలో మిమ్మల్ని ఏమేమి అడిగారు? ఆధార్ కార్డు నెంబర్ అడిగారండి, పాస్బుక్ అడిగారు, అప్లై చేశారు. ఇది అదే చేతిలో మీకు అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు గవర్నమెంట్ వారు కరువు భృతి కింద ఈ లాక్డౌన్ సమయంలో పాస్టర్లను పట్టించుకున్నందుకు ఒక సేవకుడుగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా. ఎట్లా? దీని ద్వారా మరి ఆర్థిక పరిస్థితుల వల్ల చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మరి ప్రభుత్వం ద్వారా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారి ద్వారా ఇలాంటి సహాయం మాకు లభించినందుకై చాలా హ్యాపీగా. మరి చాలా మంది చోట్ల పాస్టర్లకి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, పాస్టర్ సర్టిఫికెట్లు అంటున్నారు, అవి ఇక్కడ మిమ్మల్ని ఏం అడగలేదుగా. మమ్మల్ని ఏం అడగలేదు. అది అంటే దాన్ని బట్టి అది అవగాహన లేకుండా వాళ్ళు మాట్లాడుతున్నట్టు. కేవలం మీరు ఆధార్ కార్డు, బ్యాంక్ బుక్ మాత్రం ఇచ్చారు, వెంటనే ఆన్లైన్ అప్లై చేశారు, అప్లై చేసినట్టు అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇచ్చారు. ఓకేనా? ఇప్పుడు మన మధ్య మరో పాస్టర్ గారు ఉన్నారు. పాస్టర్ గారు, ఇప్పుడు మీరు ఇక్కడ అప్లై చేశారు కదా, గవర్నమెంట్ కరువు భృతిని ఇవ్వటానికి చేసిన ఈ యొక్క ఏర్పాట్లు పాస్టర్లకి కష్టతరంగా ఉందా సులభతరంగా ఉందా? ఏ విధంగా ఉంది? బ్యాంక్ అకౌంట్ ఆధార్ నెంబర్ మాత్రమే అడిగారు మీకు. తర్వాత అది అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు, అంటే మీరు అప్లై చేసినట్టు. ఇప్పుడు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి సేవకుడు కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే గౌరవ అధికారులు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వారు చాలా వెంటనే చర్యలు తీసుకొని ఇక్కడ అధికారులు కూడా వాళ్ళు చాలా ప్రేమతో వెంటనే స్పందించి పాస్టర్ని ప్రేమతో రిసీవ్ చేసుకొని ఈ గరికపాడు పంచాయతీలో కూడా తీసుకున్నారు. పాస్టర్లు ఎలాంటి ఇబ్బంది పెట్టలా. పాస్టర్లు కేవలం ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ మాత్రమే అడిగారు. ఇంకా అంతకుమించి గవర్నమెంట్ వాళ్ళు అధికారులు ఎవరు కూడా అలా పాస్టర్లు ఇబ్బంది పెట్టొద్దని కోరుతున్నాం. ఎందుకంటే పాస్టర్లని కేవలం కొన్ని చోట్ల గ్రామ పంచాయతీల్లో సెక్రటరీలకి వాలంటీర్లకి తెలియక అవి కావాలి ఇవి కావాలని అడుగుతున్నారు. వాస్తవానికి గవర్నమెంట్ 30వ తారీఖున ఇమీడియట్లీగా ఒక సర్క్యులర్ పాస్ చేసింది. కాబట్టి గవర్నమెంట్ అధికారులు ఎవరు కూడా పాస్టర్లను ఇబ్బంది పెట్టకుండా గవర్నమెంట్ ఏ రూల్ అయితే పాస్ చేసినా రూల్ ప్రకారం చేయాలని, ఆధార్ కార్డు అలాగే బ్యాంక్ అకౌంట్ మాత్రమే అడిగారు. అవి తీసుకొని పాస్టర్లకు అందరికి కూడా మీరు సహాయపడే విధంగా ఉండాలని, ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా ఉండాలని ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి నుండి మేము ఎంతో సంతోషిస్తున్నాం. మరి ఇది గుంటూరు జిల్లా కాకుమాన్ మండలం గరికపాడు గ్రామ సచివాలయం. ఇదిగో మేడం గారు కూడా, అందరూ ఇక్కడున్న గ్రామ వాలంటీర్లు కావచ్చు, కంప్యూటర్ ఆపరేటర్లు కావచ్చు, సెక్రటరీ గారు కావచ్చు, వీళ్ళందరూ చాలా ప్రేమతో దైవజనులను ప్రేమించి కూర్చోబెట్టి డ్రింక్స్ ఇచ్చేలా వారికి సహాయపడ్డారు. ఇది చాలా ప్రేమతో కూడిన వాతావరణం ఈ గ్రామ పంచాయతీలో కనపడడం ఎంతో సంతోషం.
కాబట్టి ప్రతి చోట ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీలో ఇలాంటి సిచ్యువేషనే ఉండాలని కోరుకుంటున్నా. మరొక మారు ఈ యొక్క పాస్టుల్లో కరువు భృతిని తీసుకుంటానికి గవర్నమెంట్ స్పందించి మేము ఏది అడిగినా 5,000 రూపాయలు అడిగాము, ఇచ్చారు. యాప్ని మార్చమన్నా మార్చారు, ఇంకా పాస్టులకు సులభతరం చేయమన్నారు, చేశారు. ఇలాంటి ప్రభుత్వాన్ని మేము యేసుక్రీస్తునామములో దీవిస్తున్నాం. మరి ఇలాంటి ప్రజల సంక్షేమాన్ని చూసే, సేవకుల్ని బాగోగులు చూసే ప్రభుత్వాన్ని దేవుడు నిండారులు దీవించాలని. మరొక మారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న క్రైస్తవం తరపున, సేవకుల తరపున మీకు కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తూ మరి ఇంతటితో ఈ